షర్మిల ఒక షాకింగ్ పని చేయగలిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీని దాదాపు పదేళ్ల నుండి అధికారంలో లేకుండా పోయినటువంటి పార్టీ డిపాజిట్లు కూడా గల్లంతైన పార్టీని కొంతమంది నాయకులు వాళ్ళ కష్టార్జితంతో ఏదో నడుపుకుంటూ వస్తూ వచ్చారు అయితే షర్మిలంత హవా లేదు షర్మిలంత ఇమేజ్ లేదు కానీ పార్టీని అయితే లైమ్లో ఉంచ లైమ్ లైట్లో ఉంచగలిగారు లైవ్లో ఉంచగలిగారు ఆ ఇంపాక్ట్ షర్మిలకు కలిసి వచ్చింది ఆవిడ వచ్చాక పేరైతే ఆమెకు వచ్చింది పార్టీ పేరు కూడా నానుడి మళ్ళీ వచ్చింది ఇదే సందర్భంలో షర్మిల పీసీసీ మీద పట్టు సాధించాలనుకుంటే మొన్న రెండు శాతం ఓట్లే వచ్చేటప్పటికి దాన్ని అడ్డుపెట్టుకుని షర్మిలని టార్గెట్ చేస్తూ వచ్చారు కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మొన్ననే మొత్తం అసలు అన్ని సంఘాలని రద్దు చేస్తున్నట్టు షర్మిల ప్రకటిస్తే అప్పుడు వాళ్ళు ఎక్కిరించారు ఇదేమీ మీ సొంత జాగిర్ కాదు మీ అన్నయ్య పార్టీ టైప్లో కాదు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ అధిష్టానం చెయ్యాలి మీ వల్ల కాదు అన్నది ఆ తర్వాత షర్మిల ఢిల్లీ వచ్చారు ఇప్పుడు తాజాగా కీలక పరిణామం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులన్నిటి రద్దు చేసింది ఏఐసిసి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లను కూడా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్లను వెబ్సైట్ నుంచి తీసేసింది శంకర్ పద్మశ్రీ రాకేష్ రెడ్డి జంగా గౌతమ్ మస్తాన్వలి ఈ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు వీళ్ళ నలుగురు పేర్లు తొలగించేసింది తద్వారా షర్మిల తన పట్టు నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీలో ఈ నలుగురిని రోడ్డును పడేసింది